हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मोदटिसारिगा चैनल ओपन चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब बटन नोक्किन तर्वात इला गंट सिंबल वस्तुंदि। गंट सिंबल नोक्किन तर्वात आन अनि पैन उंटुंदि नोटिफिकेशन लो, अदि नोक्कंडि। नेनु अप्लोड चेसिन प्रति वीडियो मीकु मुंदुगा वच्चेस्तुंदि। ఇప్పుడు మీరు దూద్సాగర్ వాటర్ఫాల్ చూస్తున్నారు। ఈ మ్యాప్ లో ఈ దూద్సాగర్ మాండోవి నది ఈ వెస్టర్న్ ఘాట్స్ లో పుడుతుంది। ఈ దూద్సాగర్ వాటర్ఫాల్ కూడా మాండోవి నది మీదే ఉంది। ఈ మాండోవి నది గోవాకి ఉన్న జీవనదుల్లో మెయిన్ రివర్ అన్నమాట। ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, ఎక్కడైతే మాండోవి నది అరేబియన్ సీలో కలుస్తుందో ఆ ప్లేస్ కి ఇప్పుడు వెళ్తున్నాను నేను। अड्चे बोटिंग अड्चे लपल्कि हंसादीव के मैं अूटी अंकनी रिवर गुरी आलरे मैं दूधसागर वाटरफा पटाँ का बट्टी दूधसागर वाटरफा अच्छी मांडवी नदी अला वी 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 इकड़ प्लेस अरेबियन सी कलमा प्ले चूस प्लेस। इंका फेमस अटल सेतु ब्रिड रोपवे ब्रिडी ब्रिडी मांडवी नदी मीदे उ। గోవా థర్డ్ డే ఈరోజు బోటింగ్ వెళ్తున్నాం। షూట్ షూట్ ఉంది వాళ్ళ సాంగ్ షూటింగ్। ఇప్పుడు మీరు చూస్తున్న రివర్ వచ్చి నిరుల్ రివర్। మాండోవి నది అరేబియన్ సీలో కలిసే ముందర ఈ నిరుల్ రివర్ మాండోవి నదిలో కలుస్తుంది అన్నమాట। పాయింట్ ఎక్కడ అడ్రస్ తెలియక పైకి కొండ ఎక్కాం। కొండ ఎక్కినాక తెలిసింది గుట్ట ఈ కొండ మీద అకూడా పోర్ట్ ఉంది। అకూడా పోర్ట్ ఉంది, టైం లేదు అటు వెళ్ళడానికి। అక్కడి నుంచి రైట్ వెళ్తే అకూడా పోర్ట్, కొంచెం ముందుకు వెళ్ళి చూసాము। అక్కడ ఒక హౌస్ ఉంది లెఫ్ట్ సైడ్, ఒక చాలా బాగుంది యాంటిక్ పీస్ లా ఉంది। ఇదే మీకు చూస్తున్నది లెఫ్ట్ సైడ్, చాలా బాగుంది। అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఎంట్రన్స్ అలా ఏం లేవు। సో అక్కడ డెడ్ ఎండ్ లా ఉంది ఈ హౌస్। మీకు నేను సీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆ వ్యూ, సీలో నుంచి ఒక వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది। ఇది ఇది బోటింగ్ పాయింట్. మాకు అడ్రస్ తెలియక ముందు పైకి వెళ్ళాము। ఓ 5 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసేసరికి మా యూనిట్ అంతా వచ్చేసారు, మా టీం అంతా టెక్నీషియన్ అంతా వచ్చేసారు, బోట్ ఎక్కాము। ఈ బోటింగ్ పాయింట్ ఫర్ హెడ్ 1200 అలా తీసుకుంటారు। ब्रेकफास्ट लंच सॉफ्ट ड्रिंक्स बीर अनलिमिटेड अनलिमिटेड इस्तर बीर दीर सॉफ्ट ड्रिंक सॉफ्ट ड्रिंक अनलिमिटेड उ मध्यान अब चिकन इंका फिश करी मध्यान समुद्र में प्रयाण स्टार्ट मतलब चूस वाटर मतलब बूटा यूनिट मेंबर्स ఇంతకుముందు కొండ మీద మీకు ఒక ఇల్లు చూపించాను లెఫ్ట్ సైడ్, ఆ వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది। ఇక్కడ చాలా హిందీ సినిమా షూటింగ్ కూడా జరిగాయి। వెళ్తున్నాం, సముద్రం అలా మూవ్ అవుతుంది। ఇక్కడ రివర్ మాండోవి రివర్ సముద్రం కలిసే పాయింట్ అన్నమాట ఇది। ఈవినింగ్ అందుకే తొందరగా వచ్చాను, 4 o'clock అక్కడ బయలుదేరి ఆల్మోస్ట్ 3K బయలుదేరుతారు, 3K బయలుదేరి ఇక్కడ వరకు 4K వచ్చేస్తారు। ఎందుకంటే అలలు ఎక్కువైతే అంట, రివర్కిను సముద్రం కలిసి చోట అలలు ఎక్కువైతే అని ముందుగా తీసుకొస్తారు వచ్చేటప్పుడు। చూసారా ఇల్లు, ఈ పాయింట్ చాలా బాగుంది ఆ ఇల్లు చూడడానికి। ఈయన డైరెక్టర్ వినయ్ బాబు గారు, ఇది అకోడా సెంట్రల్ జైల్ ఇది। ఇప్పుడు మీరు చూస్తుంది సెంట్రల్ జైల్ ఇది, ఈ కొండ అకోడా పోర్ట్ ఉంటుంది ఈ కొండ మీదే। ఎటు చూసిన వాటర్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు। ఈ టిఫిన్ అంటే ఏదో పెడతా అనుకున్నాడు కానీ ఒక సమోసా ఇచ్చాడు, చిన్న సమోసా, అదే టిఫిన్ ఈ బోట్లో। మొత్తం జర్నీ దగ్గర దగ్గర 1.5 hours ఉంటుంది జర్నీ। 1.5 hours లో హన్సా బీచ్ వస్తుంది। జర్నీలో బ్లూ వాటర్ స్కై చుట్టం చాలా నీట్గా ఉంది,
అందుకనే కొన్ని షాట్లు తీసుకున్నాం సాంగ్లోకని ప్లాన్ చేశారు ఇప్పుడు బోట్లోనే కొన్ని షాట్లు తీసుకుంటాం అన్నమాట శివ ఎక్కడుంటే అక్కడ వెయిట్ ఉంటుంది శివ కెమెరా సెట్ చేసుకుంటే నాకు దగ్గర ఒక హాఫ్ అవర్ పడుతుంది ఫిల్టర్ లని అదని దాన్ని మొత్తం సెట్ చేసుకుని ఫస్ట్ షాట్ రెడీ అయిపోయాం ఇరిహిన్ మౌర్యాని మరి చూసాం మరి గీత గోవింద సినిమాలో విజయ్ దేవరకొండ చెల్లిగా యాక్ట్ చేసింది చాలా మంచి ఆర్టిస్ట్ మంచి డాన్సర్ కూడా ఈ సాంగ్ మంచి ఫాస్ట్ బీట్ ఖచ్చితంగా సినిమాలో హైలైట్ సాంగ్ అవుద్ది అందుకే గోవా సెలెక్ట్ చేశారు బోట్ చాలా కూల్ గా వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ చాలా డీప్ లో ఉంటాం నేను అనుకుంటా బోట్ అయితే ఎటువంటి జర్కులు లేకుండా కూల్ గా వెళ్తుంది డాన్స్ మాస్టర్ అనీష్ బాబు చాలా బాగా చేశాడు ఈ సాంగ్ ఇప్పుడు మా హీరో గారు కూడా యాడ్ అయ్యారు ఇద్దరి మీద కొన్ని షాట్లు ప్లాన్ చేశారు అక్కడ ప్లేస్ చిన్న ప్లేస్ ఉంది తక్కువ ప్లేస్ ఉంది అందుకని అడ్జస్ట్మెంట్కి ఎక్కువ టైం పడుతుంది ఎంతున్నా ముందుకు వెళ్తున్నాం అలాగా ఎటు వెళ్ళినా వాటరే ఎంత దూరం వెళ్ళినా వాటరే ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ కొద్దిగా డేంజర్గా ఉంది ఆ బూట్ ఎడ్జ్ కదా చిన్న ఆలోచన కానీ బూట్ షేక్ అవుతుంది అందుకని పట్టుకున్నట్టు తెలియకుండా మళ్ళీ పట్టుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు మూమెంట్ చేయాలి అలా సాంగ్ జరుగుతూ ఉంది చిన్నగా సాంగ్ చేసుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక ఐలాండ్ ఈ ప్లేస్లో ఆపారు బోటు రెగ్యులర్గా వచ్చే టూరిస్టులు అయితే ఇక్కడ స్నోర్కెలింగ్ ఫిషింగ్ స్విమ్మింగ్ ఇలా
అక్కడే సముద్రంలో అంటే ఈ గట్టుంగర్ ఐలాండ్ లాగా దీవిలాగా అక్కడ దిగి సముద్రంలోనే ఫిషింగ్ స్విమ్మింగ్ స్నోకలింగ్ ఇలా అన్నీ ఎంజాయ్ చేసి ఆ తర్వాత హంసా బీచ్కి మూవ్ అవుతారు. కానీ మాకు టైం లేదు, కానీ ఇది మళ్ళీ ఇంకోసారి రావాలి కంపల్సరీగా, ఎందుకంటే ఈ జర్నీలోనే మాకు టైం చాలా గడిచిపోయింది. అందుకని సాంగ్ కంప్లీట్ అవ్వదని, సాంగ్ హంసా బీచ్లో అయితే నీట్గా చేయొచ్చని, బీచ్ సాంగ్ ఇది యాక్చువల్గా. అందుకని మేము ఇక్కడ ఆగకుండా ముందుకెళ్ళిపోయాము. ఈ కనిపిస్తుంది హంసా బీచ్. ఈ బీచ్ ఆ శాండ్ వరకు మాకు పర్మిషన్ ఉంది షూట్ చేసుకోవడానికి, ఆ కొండ ఎక్కడానికి లేదు, ఎందుకంటే అవతల వైపు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. లగేజ్ అంతా దింపుకొని ఒక షార్ట్ కంపోజ్ చేసుకునేసరికి మాకు దగ్గరది 1 అవర్ పట్టింది. హీరో గారికి షూ వేశారు పాపం, ఆ షూతో బీచ్లో పరిగెత్తాలని చాలా కష్టంగా ఉంది, అయినా మేనేజ్ చేసి పరిగెడుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ అంటే అన్ని క్రాఫ్ట్ కలిసి దగ్గర దగ్గర 150 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ జస్ట్ 15 మెంబర్సే ఉన్నాం.
ఫస్ట్ షాట్ వాకింగ్ అయ్యేసరికి ఈజీగా ఓకే అయిపోయింది, సెకండ్ షాట్ రన్నింగ్ షాట్ అయ్యేసరికి హీరో గారి షూ బీచ్లో దిగబడిపోతూ రన్నింగ్ చాలా హార్డ్గా కష్టంగా ఉంది, అయినా రన్ చేస్తున్నారు, చూడాలి ఏ షాట్ ఓకే అయిపోద్దు. టైం ఆల్మోస్ట్ 12 o'clock అయింది, మిడ్ డే, ఎండ అదిరిపోతుంది, ఒక క్యాప్ గాలికి ఎగిరిపోతుంది, షూ బీచ్లో దిగబడుతున్నాయి, మధ్య మధ్యలో ఫ్లైట్లు సౌండ్ ఇన్ని డిస్టర్బెన్స్ మధ్యలో సాంగ్ జరుగుతుంది, అతను కష్టపడుతున్నారు చూడాలి. ఫైనల్గా షార్ట్ ఓకే అయింది, సినిమాలో చూడండి ఆ షార్ట్ని. ఇంత కష్టపడి సినిమా చేస్తుంటాం, రిలీజ్ అనేదని సడన్గా బాగలేదు బాగుంది అని ఇమ్మీడియట్గా ఇస్తుంటారు, అప్పుడే బాగా అనిపిస్తుంది. సో చూసి జెన్యున్గా ఇస్తే అందరికి మంచిదే, కానీ చూడకుండా బాగుంది బాగలేదు కామెంట్లు అదే కష్టం కదా, ఒక క్రౌడ్ ఇంతమంది కష్టం, ప్రొడ్యూసర్ అమౌంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ.